కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా? యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్గో 850 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్, సి కార్గో 450 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్. మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు మరియు కువైట్ న్యూస్ కెలెట్స్ కి అయితే స్వాగతం అన్న. కువైట్ లో 12 మంది కువైటీల పౌరసత్వాన్ని దర్యాప్తు కోసం ఉపసంహరించుకోవాలని చెప్పి సుప్రీం కమిటీ నిర్ణయం తీసుకుంది. కువైట్ లో మల్టిఫుల్ స్కైలోరోసిస్ వ్యాధి చికిత్స కోసం ప్రత్యేక క్లినిక్ ను ప్రారంభించినట్లు కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ అల్ అవాదీ గారు తెలిపారు. కువైట్ లో 100,000 మందిలో 105 మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కువైట్ లో హస్సీజన్ కోసం 76 ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. యాత్రికుల కోసం కువైట్ ఎయిర్పోర్ట్ లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ నుంచి దయా ప్రాంతానికి సమీపంలోని ఆల్ ఇస్తిక్లాల్ వీధికి వచ్చే 3వ నెంబర్ రోడ్డును జూన్ 7వ తేదీ నుంచి 24 గంటల పాటు తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ముబారికియా మార్కెట్ లో ఫుడ్ అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా 500 కేజీల చెడిపోయిన మరియు కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఫుడ్ అథారిటీ ప్రకటించింది. అలాగే ఉల్లంఘించిన షాపు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. కువైట్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ లోడ్ మళ్లీ పెరిగి నిన్న మధ్యాహ్నం 16,108 మెగావాట్లకు చేరుకుందని చెప్పి, అలాగే విద్యుత్ లోడు ఆరెంజ్ జోన్ ను తాకిందని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కబ్దు ప్రాంతంలోని జాకూర్ ఏరియాలో ఒక ప్రవాసుడు అనుమానాస్పదంగా మరణించాడని చెప్పి పోలీసులకు సమాచారం అందడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ యొక్క మరణంలో నేరపూరిత అనుమానం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కువైట్ లో 2022తో పోల్చుకుంటే 2023లో విడాకుల సంఖ్య 5.3% తగ్గినట్లు న్యాయమంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. 2023లో 7,865 విడాకుల కేసులు నమోదు కాగా 2022వ సంవత్సరంలో 8,307 విడాకుల కేసులు నమోదైనట్లు న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈ రోజు కువైట్ లో 1 దినారు 272.03 రూపాయలుగా ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్లు 1 గ్రాము బంగారం ధర 22 దినారుల 300 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.